మరో ఉత్తరం చూద్దామండి. కృష్ణమూర్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ప్రాతకాలమే చేసుకోవాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆఫీసుకి వెళ్ళి సంతకం పెట్టడం బుద్ధులు కాకుండా నేను వెళ్ళి ఫైళ్ళు అన్నీ క్లియర్ చేసేసి 1 గంట 2 గంటలకి పెట్టి తప్పే ఉందని అడిగితే ఏం చెప్తావమ్మా? కొన్ని నియమాలు ఏమిటంటే, ఆండాళ్ళమ్మ వారు తిరుప్పావై చివరి భాగంలో మాట అంటారు, సిత్తం చిరికాలే వంద ఉన్నాయి చెవిత్తు, చాలా ప్రాతకాలంలో వచ్చామయ్యా నీకోసం అని చెప్పి. అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తము ఉదయము 7:30 లోపల 6:30 లోపల అయితే మనస్సు సత్వగుణ సంపన్నమై ఉంటుంది, దాంట్లో రజోగుణం తమోగుణం రావు. అంటే ప్రాకృతిక బంధాలు మనస్సుని తాకకుండా ఉన్నప్పుడే నిన్ను సేవించుకుంటున్నామయ్యా. దానికోసం మేమేం చేశాము, కొంచెం తెల్లవారుదామని ఆ ఒక్కరోజుగానే లేచి స్నానం చేశాం. నీ పేరు చెప్పి, నీ పేరు చెప్పి స్నానం చేశావనుకో అది వ్రతం అవుతుంది. అది కూడా ఏం చేస్తున్నావు, ప్రవహించే నీటిలో చేస్తున్నావు. అయ్యా మా దగ్గర నీళ్ళు లేవంటారా? పాతకాలం వాళ్ళు బకెట్ నీళ్ళని గుండెగడ్డ నీళ్ళని చేత్తోటి ఇలా కలిపేవారు, కెరటాలు వచ్చేది, అది అది స్నానం చేయడం అనుకుని అనేవారు వాళ్ళు, పద్ధతి అది. అలాగే ఆడవాళ్ళు నీళ్లు పడడానికి వెళ్ళేవారు, మంచిరిలేవి బిందుతో ఇలా ఇలా తోసి పట్టుకునేవారు, నూతులో బకెట్తో అలాగే తీసేవారు నీళ్లు 3 సార్లు ముంచి. ఎందుకని, ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. తెల్లారుదాముని నీటి లోపల సూర్యుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, వరుణుడు ఉంటాడు. కొంచెం లేట్ అయిందనుకోండి సూర్యుడు బయటకు వచ్చేస్తాడు, వాళ్ళొక్క ఆయన ఒక్కనే బిగ్గుబిగ్గు ఉంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇంటి లోపల ఇద్దరు పెద్దలు ఉంటే ఇద్దరిని గౌరవించాలి, ఒక్కడనే గౌరవించకూడదు. రామలక్ష్మణులు ఇద్దరు వస్తే సుగ్రీవుడు రాముణ్ణే గౌరవించాడు, ఓళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు మొదట, ఇది చెప్తుంది వేదం. అందుకని తెల్లారుదాము ఓపిక ఉంటే, ఓపిక చేసుకుని వెళ్ళినట్టయితే సైన్స్ ప్రకారం కూడా తెల్లవారు స్నానం వల్ల 12 ఉపయోగాలు ఉన్నాయని చెప్పి యజుర్వేద సంహిత చెప్తుంది. అందుకని స్నానం చేసి ఉదయాన్నే వచ్చామయ్యా. వస్తే విశేషం, వైకుంఠ ద్వార దర్శనం ఉదయాన్నే చేసుకోవడం చాలా మంచిది. అయ్యో చాలా రష్ ఉంటుందండి, పర్వాలేదు, ఉన్న భాగవతోత్తములను చూశారు కదా మీరు, భగవంతుడి కంటే ముందు యశోదమ్మ కూడా కృష్ణుడిని పట్టుకోవడానికి వెడితే ఇళ్ళన్నీ తిప్పించాడు, అందరిళ్ళకి వెళ్ళి భాగవతోలు దర్శించిన తర్వాతే భగవంతుడు దొరుకుతాడు, ఇది చెప్పే కథ ఇదన్నమాట అంతరార్థం. అందుకని వీలుంటే ఉదయాన్నే దర్శించుకోండి, కొంచెం ఆలస్యంగా వెళ్ళి స్వామి దర్శనానికి వచ్చాం ఏమనుకోకు అని చెప్పండి, పర్వాలేదు.